ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాగోగులు పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజాకూటమి బుద్ది చెబుతుందని ఎల్బీ నగర్ అభ్యర్థి సుధీర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విజయశాంతి, రేవంత్ రెడ్డి రోడ్ షోలతో ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రజాకూటమికి ఓటు వేసి కారు టైర్కు పంచర్ చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని సుధీర్ రెడ్డి చెబుతున్నారు. బాగా తాగుతున్నాడు, చాలా బాగా ఉత్సాహంగా అన్ని పార్టీ భాగస్వామ్య పక్షాల పార్టీల కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి విజయం తథ్యం. ముఖ్యంగా మోడీ గారు కేంద్రంలో వండుకుంటూ ఏదైనా గ్యాస్ ధర దాదాపు 1,030 రూపాయలు అయింది, అలాగే పెట్రోల్ ధర 87 రూపాయలకు వచ్చింది. ఈ డిసెంబర్ కల్లా 100 రూపాయలు సెంచరీ కొట్టేస్తాడు. ఇవన్నీ కూడా పేద ప్రజల మీద భారం ఎక్కువ పడుతుంది. ఆ రోజు కూడా అక్కడ మోడీ ఇక్కడ మన కేసీఆర్ గారు ఇద్దరు కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. మోడీ గారు ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పిండు, 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాను చెప్పిండు, అసలు రూపాయి విలువ డాలర్కు చాలా తగ్గిస్తా అని చెప్పి చెప్పిండు. ఇవన్నీ చెప్పేసి ఈరోజు సామాన్యుని బతుకు ఒక భారం అయిపోయింది. ఎక్కడ లేని ధరలు పెరిగిపోయినాయి. 640 రూపాయలు ఉండే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సిలిండరు ఈరోజు దాదాపు 1,030 రూపాయలు అయిపోయింది. 62 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఈరోజు దాదాపు 87 రూపాయలు అయిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో సెంచరీ కొట్టేస్తారు. ఈ విధంగా మోదీ గారు ఈ దేశ ప్రజల్ని, అలాగే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల్ని అడ్డంగా మోసం చేసి మళ్ళొకసారి ఈ కేసీఆర్ గారు మళ్ళా మోసం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ఆ కేసీఆర్ బారి నుంచి ఈ ప్రజలను రక్షించి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ ఆలోచనతో ప్రజాకూటమిగా సిపిఐ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి టీజేఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక జట్టుగా కట్టి ఈరోజు ఎన్నికల్లో ప్రజల ముందుకు పోతున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, గతంలో మమ్మల్ని మోసం చేసిండ్రు, ఈసారి మేము మోసపోము, మేము డబుల్ బెడ్రూమ్లకు అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు, కేజీటీ పీజీ ఇస్తా అని చెప్పి మనం మోసం చేసిండ్రు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మనం మోసం చేసిండ్రు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు. మరియు ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసింది. కాబట్టి ఈసారి మేము ప్రజాకూటమికి ఓటు అని చేసి ప్రజాకూటమిని ప్రభుత్వంలో నిలబెడతామని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తుండ్రు. అన్ని భాగస్వామ్య పక్షాల పార్టీల కార్యకర్తలు కూడా ఈరోజు ముందుకు